మామి చిగురు సినిమాతో తెరంగేట్రం చేసింది అందాల నటి రంజిత. అయితే ఈ అమ్మాయి మావి చిగురు సినిమాకి సపోర్టింగ్ అంటే సెకండ్ హీరోయిన్గా కానీ చేసినందుకు గాను ఈ అమ్మాయికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక చివర తనకు చేసిన సినిమా రామన్, మైసమ్మ ఐపిఎస్ల రామ్ శ్రీరాములయ్య లాంటి ఎన్నో విప్లవాత్మక సినిమాలు చేసిన ఈ అమ్మాయి చెప్పుకోదగిన సినిమా ఏంటి అంటే మావి చిగురు అని మాత్రమే చెప్పచ్చు తెలుగులో. అయితే ఆ తర్వాత కొన్ని వ్యాంప్ పాత్ర లాంటివి చేసినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 1999లో ఈ అమ్మాయి ఒక ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. ఆర్మీ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్న తర్వాత 2000కి మళ్ళీ సినిమాల్లోకి వచ్చేసింది. ఒక సంవత్సరం పాటు సినిమాలకి దూరమైన రంజిత ఇక ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుందేమో అనుకున్నారు చాలామంది ఈమె అభిమానులు. కానీ వాళ్ళందరి అపోహలకు తెరదించుతూ 2000లో మళ్ళీ సినిమాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టింది. అయితే అరాకొర సినిమాలు చేసింది కానీ పెద్దగా తనకి ఏమీ ఆశించినట్టు కనపడలేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇక నేను నీతో కాపురం చేయలేను అంటూ తన భర్తని వదిలేసి నిజానికి మోసం చేసేసి వచ్చేసింది. అయితే మోసం అని ఎప్పుడు అనగలము అంటే ఆవిడ తిరిగి మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత స్వామి నిత్యానంద ఆశ్రమంలో ఉంటూ ఆ తర్వాత మాతా ఆనందమయ్యి అని తన పేరుని మార్చుకుంది. నిజానికి ఈ అమ్మాయి అసలు పేరు శ్రీవల్లి. ఆ తర్వాత స్క్రీన్ నేమ్ కింద రంజిత్ అని మార్చుకుంది. ఇక ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత సన్యాసిగా మారి మాతా ఆనందమయ్యి అని పేరు మార్చుకుంది. ఆ తర్వాత జరిగిన వీళ్ళిద్దరి మధ్య భాగవతం పెద్ద అనర్థాలకి దారితీసింది. అవుట్ రైట్గా వీళ్ళిద్దరి శృంగారం కెమెరాలో చిక్కుకుపోయింది. దీనికి సంబంధించి కోర్టు కేసులు, పోలీసులు, ఇన్వెస్టిగేషన్లు బాబా ఒక రేంజ్లో నడిచాయి. అయితే ఈమె మీద ఉన్న ఓ కాస్త విలువ కూడా పూర్తిగా పోయింది ప్రేక్షకులకి. అయితే ఇప్పుడు తన పరిస్థితి చాలా దీనంగా మారినట్టు తెలుస్తోంది. అయితే అటు ఆశ్రమంలోనూ దిక్కులేక, మాజీ మొగుడు తనని స్వీకరించక, సినిమా అవకాశాలు లేక, అలాగ ఆర్థిక ఇబ్బందులు పడ్డమే కాకుండా తనకంటూ తన అనేవాడు నా అనే మనిషి ఎవరు లేకపోవటం ఈ హీరోయిన్కి కష్టాన్ని తెచ్చిపెడుతోంది. అయితే ఇప్పుడు చివరికి మళ్ళీ తను కన్నడంలోనూ మలయాళంలో కూడా సినిమా అవకాశాలు ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈమె కష్టాలు చూస్తే గుండె తరుక్కుపోతుందని కొంతమంది అంటున్నారు. ఈమెకి కూడా కొద్దిగా ఆర్థికంగా ఏమైనా బలం కానీ చేకూరితే మేబీ తన లైఫ్ ఏమైనా మారొచ్చేమో. మరి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.